ఆరోగ్యానికి వచ్చేసిన కార్యక్రమాలన్నీ యాజ్ యూజువల్గా ఇంకా బలం సమకూర్చునే ఉంటాయి. కానీ 11 ఇయర్స్ మనం అనుకున్నట్టుగా 2024 వరకు ఉంది. అయితే ఏంటంటే గోచారము గ్రహచారము రెండు ప్యారలల్గా ఒక ఏజ్ వచ్చిందో చూడాలండి. దసరాలో ఉన్నా ఒకటే సరిపోదు. ఇద్దరు చంద్రులు మళ్ళీ రాజ్యం అంటున్నారు పెద్ద అయినా మీరే ఉంటారు. రెండో చంద్రుడి గురించి నేను ఇంకా ఓపెన్ చేయలేదు, చూస్తాను. అది కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. అయితే అక్కడ కూడా మనకు ఆ చంద్రబలం బాగానే ఉందని చెప్తానండి, అందులో డౌట్ లేదు. పంచాంగం నేను ఆల్రెడీ చక్రం చూశాను అన్నది. అయితే మనం కేసీఆర్ గారి నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇదేంటంటే ఓ రకంగా ఈ ముందస్తు ఎన్నికలు పెట్టడం అనేది గోచార రీత్యా ఒక బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేశారు. గోచార రీత్యా బలం ఎందుకు చూసి పెట్టారంటే గురువు ఎప్పుడైతే మారుతాడో, తులారాశిలో వృషిక రాశిలో ప్రవేశిస్తున్నాడు, ఆ రాశులను స్వయంగా ఆయనకు రాశిని చూడటము, ఆయన పంచమ భావాన్ని చూడటము, అదే సప్తమభావాన్ని గురుడు చూడటము, అవన్నీ ఆయనకు అనుకూలమైన వాతావరణం. ఇంద్రుడు నరేంద్రుడు కూడా ఆయన నరేంద్రుడు అంటే పైన నరేంద్ర మోదీ మోడీ గారిది ఉందండి. ఇక్కడ నా దగ్గర చంద్రుడికి పట్టలేదు కదండి, ఆయన స్ట్రాంగ్, నరేంద్రుడి కంటే ఆయన స్ట్రాంగ్, ఆంధ్ర సీఎం స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అండి. ఇది ఇక్కడ నరేంద్ర గారి గురించి చెప్తే ఆయన కూడా చంద్రమహాదశ నడుస్తుంది, చంద్రమహాదశలో అంతర్దశలు బుధుడి యొక్క భుక్తి నడుస్తాను ప్రస్తుతానికి, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం అన్నమాట. సో ఈ లగ్నము రాశి ఒకటి అవ్వడం, చంద్రమంగళ యోగం అతను లగ్నంలో ఉండడం, అంటే మోదీ గారిది ఉండడం, అది విశేషంగానే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడున్న గోచార రీత్యా శని యొక్క ప్రభావం కొంత, ఏళ్ళ శని యొక్క ప్రభావం కొంత ఉంది ఆయనకి, దాని ప్రభావం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి. అయితే ఇంతకుముందు అంటే మన కేసీఆర్ గారి విషయంలో ఏ విధంగా చెప్పామో ఆయన విషయంలో కూడా కొంచెం మెజార్టీ తగ్గడం అనేది మాకు కనబడుతుంది, ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్గా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న బలం ఎక్కువ అండి, కేసీఆర్ గారికి ఉన్న బలం ఎక్కువ, రాష్ట్రాన్ని వెళ్తున్న ఏంది కానీ చంద్రబాబు నాయుడు గారిని బలం ఎక్కువ కాబట్టి డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ 100% ఛాన్స్. అంటే ఇంతకుముందు ఎలక్షన్లో జరిగినంత విస్తృతంగా ఆయన పైకి రావడం కంటే కొంత అపోజిషన్ అనేది కనబడుతుంది కేసీఆర్కి. ఇంతకుముందు 62 రెండు మూడు సీట్లు ఎక్కువ, కాకపోతే ఇతర పార్టీ నుంచి 34 మంది జాయిన్ అయిపోయారు. అవునండి. సో అలాగే ఇప్పుడు 62-61 వచ్చినా కానీ జాయిన్ అయిపోతారు, ఏముందని పెద్ద. అదేనండి, ఉంటే అందులో జాయిన్ అవుతారు కదా. ఇదివరకులో అలాగే సీట్లు తక్కువ అదేమి ఉండదు, ఇక ఒకసారి అధికారంలో ఎవరైతే వచ్చారో అందరూ అక్కడ జాయిన్ అవుతారు. మ్యాగ్నెట్ అంటే